మొదటిగా ఏమిటి, నా శరీరాన్ని అపవిత్రపరచుకోను. నో. రెండవదిగా, నీ శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చెప్పాల్సిన నో ఏమిటో చెప్పమంటారా? నేనెన్నటికీ ప్రేమలో పడను. ఏమంటే నవ్వుతున్నారు? ఏమిటి, పడిపోయిన వాడు పడను ఎలా చెప్తాడు బ్రదర్? పడిపోయిన వాడు పడను అని ఎలా చెప్తాడు? అలాంటి పడిపోయారా? పడిపోయారేంటి బ్రదర్, దెబ్బలు కూడా బాగా తగిలినాయి. అవునా, ఇంకా లేవలేదా? ఎక్కడ లేవటం బ్రదర్? మీరు విన్నారా, ప్రేమలో దిగారు అని అంటారా? ప్రేమలోనికి ఎంటర్ అయ్యారు అని అంటారా? మరి ఏమంటారు చెప్పండి, చెప్పండి. పడ్డాడు అంటే అర్థం ఏమిటి? ఇంక లేవడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా ప్రేమలో పడిన వాళ్ళు, ఆ గోతిలో పడిన వాళ్ళు? ఓ ప్రశ్న వేస్తున్నా, మీలో ఎంతమంది మీ జీవితంలో, మొదటిగా మీ శరీరంలో జయము, చదువులో జయము, ఉద్యోగంలో జయము, ఆత్మీయతలో జయము, కుటుంబ విషయాల్లో జయము కలిగి జీవించాలని ఆశపడుతున్న వారు చూపిస్తారా? అయితే వినండి, ప్రేమలో పడమాకండి. ఎస్, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నా, ఈ ప్రశ్న తేల్చేస్తుంది. నేను ప్రేమలో పడలేదు అన్నవారు చేయి చూపించండి. అయ్యో, ఇన్ని తక్కువ చేతులు లేచిన ఏంటి? అర్థమైందా ఈ టాపిక్ ఎందుకు ఇంత అవసరం? 50% చేతులు ఎత్తల. ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి, అన్న నీతో మీతో మాట్లాడాలి అని చెప్పింది. దేనికమ్మా? లేదన్న, పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ టాక్స్ కుదరవు అమ్మ, చెప్పేంటో. లేదన్న, నేను చెప్పాలి, చెప్పేంటో. నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్న, నాకు ఒళ్ళు మండి, పిచ్చి పిచ్చి వేషాలు ఇవి మాకు, ప్రేమ గీమ అని చెప్పి జీవితాన్ని నాశనం చేసుకో, మాకు చక్కగా చదువుకో అన్న. పుస్తకం తీసినా అడే కనిపిస్తున్నాడన్న. పుస్తకం తీసినా వాడే కనిపిస్తున్నాడంట. అప్పుడు పుస్తకం మూసి కళ్ళు మూసుకుని పడుకో, కళ్ళు మూసిన వాడే కనిపిస్తున్నాడన్న. కళ్ళు తెరిచిన వాడేనంట, కళ్ళు మూసిన వాడేనంట, పుస్తకం తెరిచిన వాడేనంట. అయ్యా, ఈరోజు అనేక మంది అమ్మాయిలు, అనేక మంది అబ్బాయిలు తమ జీవితంలో ప్రేమ అనేది ఏ విధంగా వాళ్ళని ప్రభావితం చేస్తుందో చూస్తున్నారా? ఒకరోజు ఒక అమ్మాయి ఈ బైబుల్ని ఇలా హత్తుకుని ఇలాగే కూర్చుందండి, ఎక్కడ ట్రైన్లో ఇలాగే కూర్చుంది, మధ్యలో బైబుల్ తెరుచుకుంటుంది, చూస్తుంది, మళ్ళీ మూసింది, మళ్ళీ పెట్టుకుంది. ఎవరైనా చూస్తే ఆ అమ్మాయిని, ఆహా ఎంత భక్తురాలు, బైబుల్ని చేతబట్టి, బైబుల్ని గుండెల మీద పెట్టుకుని అలాగే ప్రభువా ప్రభువా స్తోత్రం స్తోత్రం. అవునా? మళ్ళీ ఇలా చూసుకుంటుంది, మళ్ళీ ఇలా పెట్టుకుంటుంది. ఇలా చూసుకునే ప్రక్రియలో అది కాస్త కింద పడింది. ఏది కాస్త కింద పడింది? మీకెలా తెలుసు? అయితే మీరు సామాన్యులు కాదు. మీలో కొంతమంది అంటున్నారు, బ్రదర్ అచ్చు చూసినట్టే చెప్తున్నారే. తీరా చూస్తే ఫోటో కింద పడింది. అయ్యో, గబగబా ఆ ఫోటో తీసి కళ్ళకద్దుకుని మళ్ళీ బైబిల్లో పెట్టుకుంటుంది, పనికి మాలింది. ఇప్పుడు యాక్చువల్గా తాను ప్రేమిస్తుంది బైబిల్ని కాదు, హత్తుకుంటుంది బైబిల్ని కాదు, ఆ పనికి మాలోని. ఆఖరికి ఫోటో కూడా ఉండాల్సిందే. ఈరోజు ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు సెల్ ఫోన్లో వాడిపో ఫోటో, వీడి ఫోటో, వాక్యానికి చోటు లేదో, పరిశుద్ధతకు చోటు లేదో, జీవితాలతో ఆటలాడేటటువంటి పనికి మాలినటువంటి వారికే సమస్తం అన్ని విషయాల్లో చోటు. ఆ అమ్మాయి వచ్చి అంటుంది, నాన్న నేను కళ్ళు మూసిన వాడే కనిపిస్తున్నాడు, పుస్తకం తెరిచిన వాడే కనిపిస్తున్నాడు, కళ్ళు తెరిచిన వాడే కనిపిస్తున్నాడు. నేను చెప్పాను అమ్మ, నీ జీవితం నాశనం అయిపోతుంది, ప్రేమ గీమ అని చెప్పి ఈ వయసులో నువ్వు ఈ విధంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వీల్లేదు అని గడ్డి పెట్టి పంపించేశా. ఇంతకీ ఆ అమ్మాయి చదువుతుంది, వెళ్ళి చదువుకో
అని చెప్పి అని పంపించేసాను. ఇంతకీ ఆ అమ్మాయి చదువుకుంటున్న చదువు ఏంటి తెలుసా మీకు? 8th class అండి. ఏ క్లాసు? 8th class. 8th class అమ్మాయి అట, ప్రేమ అంట. వాడు లేకపోయినా ఉండలేదంట. ఈరోజు సైతాను ఏ రీతిగా చిన్న వయసులోనే, చిరు ప్రాయంలోనే అబ్బాయిలను అమ్మాయిలను ఎలా ప్రభావితం చేస్తాడో ఒక ఎగ్జాంపుల్. ఈరోజు మీలో ఎవరైనా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారా? సమయాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారా? చదువును నాశనం చేయాలనుకుంటున్నారా? తల్లి యొక్క తండ్రి యొక్క గౌరవ మర్యాదలను బజారు కీర్చాలనుకుంటున్నారా? ఉద్యోగము సద్యోగం లేకుండా రోడ్ల మీద గాడిదలాగా తిరగాలనుకుంటున్నారా? అవును అన్నవారు ఉన్నారా? ఉంటే ప్రేమలో పడండి. ఎందుకని? ఇంకా ప్రేమించే వాడికి, ప్రేమించేదానికి ఎక్కడ సమయం ఉంటుంది? చదవడానికి ఎక్కడ సమయం ఉంటుంది? దేవుని గురించి ఆలోచించడానికి ఎక్కడ సమయం ఉంటుంది? తల్లిదండ్రుల యొక్క గౌరవం గురించి ఆలోచించడానికి. ఈరోజు దయచేసి ఒక తీర్మానం తీసుకోండి. దీని గురించి కొంచెం వివరంగా 2nd session కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాం, వీడియోస్ ద్వారా పంచుకోబోతున్నాం. జీవితంలో దేవునికి వాక్యానుసారంగా అంగీకారంగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే దయచేసి ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఎప్పటికీ నేను ప్రేమలో పడను, ప్రేమ అనే దాని దగ్గర కూడా రానివ్వను. ఎవరైనా ఒకవేళ నన్ను ప్రేమించే విధంగా ప్రేమించాలి అని ప్రయత్నం చేసిన ఆ మాటలు కలిపిన దగ్గర కూడా రానివ్వను అని ఖచ్చితంగా నువ్వు చెప్పేసేయాలి. ఈరోజు తీర్మానం తీసుకో, ప్రభువా నా జీవితంలో ప్రేమలో పడకుండా చేయి ప్రభువా, ప్రేమకు నా జీవితంలో తావు లేకుండా చేయి ప్రభువా అని ఖచ్చితంగా తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానం నువ్వు తీసుకున్నట్లయితే ఎవరు వచ్చి ప్రపోజ్ చేసినా, ఎవరు వచ్చి తొందర చేసినా, ఎవరు వచ్చి శోధించినా నీ నిర్ణయము నిన్ను కాపాడుతుంది, నీ నిర్ణయము నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవునికి మాటిస్తావా ప్రభువా, నిన్ను తప్ప ఈ లోకంలో మరి ఏ ఒక్కరిని కూడా, నీకు తప్ప నా హృదయంలో మరి ఏ ఒక్కరికి కూడా స్థానము ఇవ్వనే ఇవ్వను, నిన్నే ప్రేమిస్తాను, నీ బిడ్డగానే జీవిస్తాను, ప్రేమ దోమ దీనికి నా జీవితంలో చోటివ్వను అన్నవారు చేయి చూపిస్తారా? అన్నవారు చేయి చూపిస్తారా? ఎస్, రైట్, థ్యాంక్ యూ.